జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను వెళ్ళి మొక్కుకున్నాను అనమాట. నేను కోరుకున్నది జరిగితే ఆ మొక్కు తీర్చుకుంటాను ఈ ఇయర్ సెప్టెంబర్ లోపు అని. అలానే టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ నవదుర్గమ్మ వార్లు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మొక్కుకున్నాను. నా కోరిక నెరవేరితే మీకు చీర పెడతా అని. ఒక శారీలో 9 డ్రెస్సెస్ వచ్చేలా స్టిచ్ చేయాలి. నేను శారీ తెచ్చా, అమ్మ ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేస్తుంది. ఇలా ఈ మోడల్లో 9 కుట్టింది. కొంగులో మాత్రం ఒకటి వినాయకుడికి కుట్టింది. అక్కడ అమ్మవార్ల పక్కనే వినాయకుడు కూడా ఉంటారు, సో వినాయకుడికి ఒకటి కుట్టింది. సేమ్ డే నైట్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది వచ్చింది. అదేంటో చూపిస్తా రండి. ఫస్ట్ టైం అమ్మతో అన్బాక్సింగ్ చేపిస్తున్నాను. ఇది ఓపెన్ చేశాక మా అమ్మ ఎన్నంటుందో. మా అమ్మ ఏ టైప్ అంటే ఒకటి వాడుతూ ఉంటే అలాంటిది ఇంకొకటి కొనకూడదు అనమాట. వాడుతున్నది మొత్తం పాడైపోయి అది పడేశాకనే ఇంకొకటి కొనుక్కోవాలి అంటుంది. సో ఇది చూస్తే అర్థమైపోయింది కదా మీకు అదేంటో. వాచ్ తీసుకున్న చుంబక్ డిజైన్. నాకు ఈ డిజైన్ చాలా ఇష్టము అండ్ నాకు ఈ వాచ్ చాలా నచ్చింది. చాలా తక్కువ ప్రైస్ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. అప్పుడప్పుడు బ్రాండ్ కాదు, లుక్ అండ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చి తీసుకున్నా, బట్ సైట్ లో చూసిన కలర్ అయితే రాలేదు, కానీ నా హ్యాండ్ కు బానే ఉంది. చూస్తా, నచ్చితే పెట్టుకుంటా, లేదంటే రిటర్న్ పెట్టేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు టెంపుల్ కి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ నాతో పాటు అమ్మ కూడా ముక్కుకొనింది. నేను కన్సీవ్ అయితే కోడి ఇస్తాను అని. సో ఇక్కడ అన్నయ్య 2 కోడ్లు తెచ్చాడు. యాక్చువల్లీ అమ్మ ఒకటే ముక్కుకుంది, కానీ ఒకటే ఇవ్వకూడదంట, సో 2 తెచ్చాడు. టెంపుల్ బయట నుంచి అమ్మవారికి చూపించి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కు వెళ్తే అక్కడ ఇలా షెడ్స్ ఉంటాయి, అక్కడ కట్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మాకు ఓన్లీ కటింగే కదా, మేము ఇంటికి తెచ్చి కుక్ చేసుకుందాం అనుకున్నాము. మేము టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్. ఇదిగోండి ఈ అమ్మవార్లకు ఇప్పుడు మనం శారీతో స్టిచ్ చేసిన డ్రెస్సెస్ వేయాలి. యాక్చువల్లీ లోపలికి పంపరంట, చాలా రిక్వెస్ట్ చేస్తే పంపించారు. ఇక్కడ వినాయకుడికి వేసేసాను, ఇంకా అమ్మలకు కూడా అందరికీ వేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చాలా బాధపడుతూ ముక్కున్నాను, అమ్మ నేను ఎలా అయినా ఈసారి కన్సీవ్ అవ్వాలి, చాలా లేట్ అయిపోయింది అని. అయితే మాత్రం 1 ఇయర్ లోపు వచ్చి నీకు చీర పెట్టి వడిబియ్యం పోస్తా అని ముక్కుకున్నాను. అండ్ కాయిన్ నిలబెడితే కోరిక తీరుతుంది అంటారు కదా, యాక్చువల్లీ వెంటనే కాయిన్ నిలబడితే త్వరగా మన కోరిక తీరుతుంది అంట. కొంచెం టైం తీసుకొని నిలబడితే కొంచెం లేటుగా అనుకున్నది జరుగుతుంది అంటారు. నాకైతే లాస్ట్ ఇయర్ ఒక 10 సెకండ్స్ కూడా పట్టలేదు, అసలు వెంటనే నిలబడింది. నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎండ్ లో వచ్చాను, అక్టోబర్ లో కన్ఫర్మ్ అయింది నాకు. ఈ ఇయర్ జూన్ లో బాబు పుట్టాడు, బట్ మరీ చిన్నోడు కదా అని 4th మంత్ లో వచ్చాము. అండ్ అమ్మవారికి కూడా నేను 1 ఇయర్ లో తీరుస్తా అని మొక్కుకున్నాను. ఇక్కడ అమ్మవార్లకు పూలు దీపము నైవేద్యం పెట్టేసి బయటకు వచ్చేసాను. ఇంక ఇక్కడ వడిబియ్యం కలుపుతున్నాము పెద్దమ్మ తల్లికి. అమ్మ కలపకూడదని అనిత ఆంటీ దేవి ఆంటీతో చేపిస్తుంది అమ్మ. మా ఆయనేమో బాబుని ఎత్తుకున్నాడు, వీడియో కూడా తీస్తున్నాడు. వడిబియ్యంలో చీర కూడా పెట్టేసి ఆంటీ ఇస్తుంది నాకు. ఇప్పుడు ఈ వడిబియ్యంని తల మీద పెట్టుకొని టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి టెంపుల్లోకి వెళ్ళాలంట. ఇలా టెంపుల్లోకి వచ్చేసా. ఇక్కడ ఫోటోలు వీడియోస్ తీయకూడదంట, సో ఆపేసా. ఇంకా దర్శనం అయిపోయాక వాళ్ళని అడిగి ఒక చిన్న క్లిప్ తీశాను ఫాస్ట్ గా. ఇక్కడేమో పక్కన ఒక ఆమెకు అమ్మవారు వచ్చారు. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కాయిన్ ట్రై చేశా. ఈసారి నేను అసలు ఏం ముక్కుకోలేదు, కానీ అమ్మ చెప్పింది నీకేం కోరిక లేకపోతే లోకా సమస్త సుఖినో భవంతు అని ముక్కుకొని పెట్టు అని. అది ట్రై చేశా, బట్ ఆల్మోస్ట్ 5 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్ తర్వాత ఫైనలీ నిలబడింది. అసలు నిలబడగానే ఎంత హ్యాపీయో నేనైతే. అసలు ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రసాదాల కౌంటర్లో లడ్డు వడ తీసుకొచ్చా. ఈ టెంపుల్లో వడ అయితే నాకు చాలా ఇష్టము. రుద్రేమో బాగా ఏడుస్తుంటే మా ఆయన వాడిని కారులోకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు, వాడితో పాటు ఆయన కూడా నిద్రపోయాడు. ఇక్కడ వేరే ఆంటీ వాళ్ళు ప్రసాదం ఇస్తే తీసుకున్నా.
ఇంకా అమ్మ పులిహోర నైవేద్యం లాగా తెచ్చింది, అదే కొంచెం ఎక్కువ తెచ్చింది. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసాము. నాకు నచ్చని ఒకే ఒక ఐటమ్ ఏంటంటే పులిహోర, కానీ ఆకలి మీద కొంచెం తినేసా. ఇంకా కార్ దగ్గరకు పోయి మా ఆయనకు కొంచెం తినిపించా, బాబుని పట్టుకుని తినలేడని. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. మళ్ళీ దేవి ఆంటీకి మా ఇంట్లో వంట చేయటం తప్పలేదు, అండ్ ఆంటీ బాగా కుక్ చేస్తుంది కాబట్టి సో మాకు కూడా చేపించడం ఇష్టమే. ఆంటీ కూడా చాలా ఓపిక్గా చేస్తుంది. అక్కడ నుంచి తెచ్చిన చికెన్ 2 కోళ్ళు ఆల్మోస్ట్ 2.5 kgs వచ్చింది. క్లీన్ అయ్యాక ఆంటీ కర్రీ చేసేసింది. నేను చికెన్ తినక 7 మంత్స్ అవుతుంది, ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. సో చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది అసలే. ఇంకా అన్నయ్య నాకు ఎప్పుడు చికెన్ తెచ్చినా లెగ్ పీస్ మాత్రం తెస్తాడు, ఇందులో కూడా లెగ్ పీస్ ఉంచాడు కట్ చేపించకుండా. వెజ్ వాళ్ళకేమో అమ్మ మష్రూమ్ కర్రీ చేసింది. ఇక్కడ పులావ్ రైస్ అవుతుంది, పక్కన పెసరపప్పు పాయసం అవుతుంది. రైస్ కూడా రెడీ చేసేసింది ఆంటీ. ఇంకా ఫస్ట్ నేను మా ఆయన తినేసాము, బాబు లేస్తాడు మళ్ళీ కష్టం అవుతుంది అనేసి ఫస్ట్ మేము తినేసాము. వెజ్ వాళ్ళు ఇక్కడ తింటున్నారు. ఇక్కడ ఉమా ఆంటీ స్వీట్ పెడుతూ ఉంటే వద్దంటే వద్దు అంటున్నారు. ఇక్కడ దేవి ఆంటీ వండటంతో పాటు వడ్డించే డ్యూటీ కూడా తీసుకున్నారు. అన్నయ్యకు వాళ్ళ ఫ్రెండ్ కు వడ్డిస్తుంది ఆంటీ. కుక్ చేసే వాళ్ళు తక్కువ తింటారు అంటారు కదా, అది నిజమేమో. దేవి ఆంటీ చూడండి ఎంత కొంచెం పెట్టుకుందో, కానీ నేనైతే అలా కాదు, బాగా వండుతాను బాగా తింటాను. ఇంకా లేడీస్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా మా అమ్మ అయితే ఎక్స్పర్ట్ అందులో, తినటం కంటే ముచ్చట్లు ఎక్కువ ఆంటీ వాళ్లకు. సో అలానే తింటూ ఏదో కొంచెం తినేశారు. మరుద్రేమో వాళ్ళ మామ హెయిర్ గట్టిగా పట్టుకుని ఆడుకుంటున్నాడు, వీడితో ఇలా కాసేపు ఆడుకుంటే స్ట్రెస్ అంతా పోతుంది. అమ్మో ఎంత గట్టిగా పట్టుకున్నావు కన్నా, వదలమ్మా. బాగుందా మామ జుట్టు? నీ జుట్టు లాక్కో అందట్లా నీ జుట్టు నీకు. ఇలా సింపుల్గా కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.